ఏపీ ఎన్నికల కౌంటింగ్ రోజున ఆందోళనలు ప్రేరేపించేలా ఏపీ ప్రభుత్వ సలహాదారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. వైసీపీ ఏజెంట్ల సమావేశంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి కౌంటింగ్ ప్రక్రియకు భంగం కలిగించేలా సజ్జల మాట్లాడారని ధ్వజమెత్తారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై వెంటనే క్రిమినల్ బెదిరింపు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు. కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకోండి, అడ్డంపడండి, రూల్స్ పాటించేవాళ్ళు వెళ్ళొద్దు, నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి వెళ్ళమాకండి, అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి. ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు. దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అన్నదండలతో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రి కూడా అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి, అడ్డుకోవాలి, టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్తో గొడవ పడాలి, అట్లా గొడవ పడే వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి, రూల్స్ పాటించే వాళ్ళొద్దు, రూల్స్ కట్టంగా తిట్టంగా కావాలనే వాళ్ళే వెళ్ళండి అని చెప్పి.